ఏంటి ఇక్కడ ఇసుకను గతంలో తగ్గుకుపోయారంటున్నారు మరి తాజాగా మళ్ళా వచ్చారు మళ్ళా కూడా తగ్గుపోయారంటున్నారు ఏం చెబుతారు దీని ప్రభుత్వం జయ అమరావతి అందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఇసుక అనేది మరి బంగారం అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే ఎక్కడికక్కడ రీచ్ లాప్ చేశారు ఇసుక అనేది గత ప్రభుత్వంలో మరి ఇక్కడ రాజధానిలో బిల్డింగ్లు కట్టడానికి కానీ ఏమైనా సరే మరి వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ డంప్ చేసిన ఇసుకని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని దొంగలు పాలు చేస్తున్నారు దీనికి కారణం దీన్ని ఎవరున్నారు అంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మరి నాయకుడు ఒక అతను ఉన్నాడు అది మాత్రం మేము దృఢంగా విశ్వసిస్తున్నామండి ఈరోజు మేము దళితులుగా అమరావతిని కాపాడుకుంటాం అమరావతిలో ఉన్న ఆస్తులను కూడా కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నామని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుయుక్తులు పండినా అమరావతిని కూడా కల్లించలేరు ఒక వరల్డ్ క్లాస్ సిటీని నాశనం చేయడానికి ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాం జై భీమ్ జై అమరావతి చూడొచ్చు మొత్తం మీద అమరావతి ప్రాంతంలో మొత్తం అనేక చోట్ల ఆస్తుల తరలింపు అయితే కొనసాగుతోంది మరు